నటుల గురించి మనం మాట్లాడుకున్నాం కదా, సో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. రజనీకాంత్ గారిది కానీ చిరంజీవి గారి, ప్రతి ఒక్క నటుడికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా సార్. మీరు చెప్పండి సార్, ఒక గురువుగా లేకపోతే ట్రైనింగ్ టీచర్గా ఒక్కొక్కరికి ఎలాంటి స్టైల్ ఉంది, లేక చిరంజీవి గారి ప్రత్యేకత ఏంటి, రజనీకాంత్ గారి ప్రత్యేకత ఏంటి? రజనీకాంత్ది స్టైల్ ఏమిటంటే, అతను ఫోక్లోంచి వచ్చాడు. అంటే అక్కడ పౌరాణిక నాటకాలు కర్ణాటకలో బస్సు కండక్టర్గా ఉన్నప్పుడు అవన్నీ చేస్తూ వాటిలోంచి వచ్చాడు. దాంట్లో కొన్ని గిమ్మిక్లు చేయడం అలవాటు, కలజోళ్ళు తిప్పి పెట్టడం ఇలాంటివన్నీ, ఇవి అటెన్షన్ డ్రా చేస్తాయి రజనీకాంత్. చిరంజీవి అలాంటిది కాదు, ఇతను మూమెంట్ చాలా బాగా చేసేవాడు. ఆ రోజులు మూమెంటేనో క్లాస్ ఉంది దీంట్లో. నేను ఇవన్నీ చెప్తే కానీ మీకు అర్థం కావు, అవన్నీ చేసి చూపించాలి ఎవరన్నా స్టూడెంట్స్ చేత. సో ఇవి చిరంజీవి మూమెంట్ చాలా బాగా చేసేవాడు. అతను ఏ డాన్సు ఈ డాన్సు కాచి కూచిపూడియా భరతనాట్యం అని కాదు, అన్ని రకాల స్టైల్స్ చేయగలిగే ఫ్లెక్సిబిలిటీ ఉండేది అతను. ఈ రాజేంద్ర ప్రసాద్కి చిన్నప్పటి నుంచి కూడా, అంటే మొదటి నుంచి కూడా వాడికి కొంచెం ఫిజికల్గా సన్నగా ఉండేవాడు డీలింగ్ కనుక, వాడు దాన్ని ఏదైనా సిచ్యువేషన్ ఏదైనా వస్తే రాజేంద్ర ప్రసాద్ దాన్ని హ్యూమరస్గా చెప్పడానికి ప్రయత్నం చేశాడు, మైం బాగా ప్రాక్టీస్ చేశాడు. ఆ తర్వాత సుభలేఖ సుధాకర్ ఎ వెరీ సిన్సియర్ స్టూడెంట్, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడానికి, దాంట్లో ఆర్టిఫిషియాలిటీ రాకుండా ఉండడానికి ప్రయత్నం చేసేవాడు. అందుకే అతను అంతగా జనాన్ని ఆకట్టుకోలేకపోయాడు. అయితే గొప్ప సక్సెస్ అయ్యేవాడు అతను వేసిన వేషాలకి, గొప్ప సక్సెస్ కూడా అతను యాజ్ అన్ యాక్టర్. ఐ ఫెట్ ఆల్ ఐ హ్యావ్ టు రేట్ హిమ్ ఈజ్ ఎ వెరీ గుడ్ యాక్టర్. నాకు ఆయన యాక్టింగ్ అంటే ఇష్టం. మీరు అంటే లైక్ జనాల్లో కాకుండా పర్సనల్ గురువుగా మీరు సక్సెస్ చెప్తున్నారు కదా. సో సక్సెస్ ఒకటే కాదు క్రైటీరియా, దాంతో వాళ్ళు సిన్సియర్ ఎఫర్టు సిన్సియారిటీ ఇవన్నీ చూస్తాం, అలా కదా జడ్జ్ చేయాలి. సో వీళ్ళందరూ ఒక్కొక్క ఐటెం మైమ్, వీడు కూడా బాగా చేసేవాడు ఎవడు, రాజప్రసాద్. ఇప్పుడు వీళ్ళందరూ గొప్ప యాక్టర్లు అయ్యారు, కాలక్రమాన వాళ్ళు దెబ్బలు తిని కొన్ని సినిమాలు సక్సెస్ అయ్యి కొన్ని సినిమాలు ఫెయిల్ అయ్యి, మొత్తం మీద ఆల్ ఆఫ్ దెమ్ బికేమ్ వెరీ గుడ్. ఇవాళ సూపర్ స్టార్స్ అనేవాళ్ళు ఒకడు చిరంజీవి, ఒకడు రజనీకాంత్, తమిళనాడులో ఇక్కడ వీళ్ళిద్దరు స్టూడెంట్సేగా.